Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పంలో జగన్ చెప్పిందే నిజమవుతుందా? తన సొంత నియోజకవర్గం కుప్పం నేతలతో చంద్రబాబు నాయుడు నిర్వహించిన టెలికాన్ఫరెన్సే ఆయన డౌన్ఫాల్కు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. వచ్చే ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబును ఓడించాలని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓడగొడతామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదే పదే చెబుతూ ఉంటే మరీ ఓవర్గా చెబుతున్నారని అనిపించింది. అయితే తాజాగా స్వయంగా చంద్రబాబు చెప్పిన మాటలు విన్న తరువాత జగన్ పెద్దిరెడ్డి చెప్పింది నిజం చేస్తారేమో అని అనిపిస్తోంది. ఇంతకీ టెలికాన్ఫరెన్స్లో నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ ఏమన్నారంటే, టీడీపీకి కుప్పం ప్రయోగశాలట. రాష్ట్రంలో ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ముందుగా కుప్పంలో నిర్వహించడం ఆనవాయితీనట. ఇంతవరకు చెప్పి ఊరుకునుంటే బాగుండేది, కానీ తర్వాత మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలుపెట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం ఫెయిల్ అయిందన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసే నాయకులు కావాలట, కుప్పం నేతల పనితీరు చూసి భవిష్యత్తులో పదవులు ఇస్తారట. సరే, ఇంకా చాలా విషయాలు మాట్లాడిన చంద్రబాబు పలువురు నాయకులు అందుబాటులో లేరు కాబట్టి వారితో ప్రత్యేకంగా మాట్లాడతానని చెప్పారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే, పార్టీ కోటి సభ్యత్వం చేయాలని 3 నెలల క్రితం టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటికయింది 10 లక్షలు మాత్రమే. అంటే టార్గెట్లో 10% అవ్వడమే కష్టంగా ఉంది. అందులోనూ కుప్పంలో సభ్యత్వ నమోదు చాలా పూర్గా ఉందని స్వయంగా చంద్రబాబే చెప్పారు. ఇక బాదుడే బాదుడు కార్యక్రమం సక్సెస్ కాలేదని కూడా 40 ఇయర్స్ ఇండస్ట్రీయే అంగీకరించారు. అంటే కుప్పంలో తీసుకున్న 2 అంశాలు ఫెయిల్ అనట్లే కదా. కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసే నాయకులు పార్టీకి కావాలని ఇప్పుడు చెప్పడమేంటి? 35 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబుకే తెలియదా పనిచేసే నేతలెవరు? పైగా టెలికాన్ఫరెన్స్లో చాలామంది నేతలు పాల్గొనలేదట. టెలికాన్ఫరెన్స్ సుత్తని భరించలేకే పార్టిసిపేట్ చేయలేదని తెలిసిపోతోంది. సభ్యత్వ కార్యక్రమం బాదుడే బాదుడు కార్యక్రమం రాష్ట్రంలో ఫెయిల్ అయిందని చంద్రబాబు చెప్పారు. మరి అలాంటప్పుడు వచ్చే ఎన్నికలలో చంద్రబాబు కుప్పంలో ఓడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.